విభజన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మన నాయకులందరూ ఒకసారి జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. చెప్పు డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నాం. వెల్ఫేర్ కి ప్రభుత్వం పెద్ద బిడ్డ వేసింది, అందుగా ముందుకు నడుస్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్స్ విషయంలో కానివ్వండి, హౌసింగ్ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి కూడా వెల్ఫేర్ కార్యక్రమాన్ని అందించే లోన్స్ ద్వారా కానివ్వండి. అట్లా గారికి, బల్ల వెంకన్న గారికి, శ్రీకృష్ణులో నట సార్వభౌముడు మనందరి అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, పేదల యొక్క భవిష్యత్తు కోసం, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం నిలబెట్టడం కోసం, జాతీయ స్థాయిలో మనందరం కూడా ఏంటో చూపించడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఆనాటి మన నినాదం ఒకటే, ఈ సమాజం అంతా కూడా ఓ దేవాలయం లాంటిది, అందులో ఉన్నటువంటి ప్రజలే మనందరికీ దేవుళ్ళు. సోదరికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే మనం కార్యక్రమాన్ని లీడ్ గా స్టార్ట్ చేస్తున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.